Welcome to my channel coaching center. So na videos chustunnanduku chaala thanks andi. Inka subscribe cheyani vaallu evaraina unnunte please subscribe cheyandi. Subscribe chesi chudandi video. Video chusin tarvata meeku nachithene like cheyandi. Kan first aithe subscribe cheyandi. So ee roju mana topic enti anante Padma awards. Manaki ninna ante Republic Day rojuna Padma awards announce chesaru. So andulo evarevarki vachayi, ee category lo evarevarki vachayi avanni manamu చూసే ప్రయత్నం చేద్దాం. మనకి పద్మ అవార్డ్స్లోకి వెళ్ళడానికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూటెడ్ 2 సివిలియన్ అవార్డ్స్. వన్ ఈజ్ భారతరత్న అండ్ సెకండ్ వన్ ఈజ్ పద్మ విభూషణ్ ఇన్ 1954. మనకి ఈ రెండు సివిలియన్ అవార్డ్స్ అవి ఏవైతే ఉన్నాయో, భారతరత్న అండ్ పద్మ విభూషణ్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత పద్మ విభూషణ్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. సో పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మభూషణ్ అంటే ఫర్ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్, అండ్ పద్మభూషణ్ అంటే డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. అండ్ థర్డ్ వన్ ఈస్ పద్మశ్రీ, డిస్టింగ్విష్డ్ సర్వీసెస్. అంటే ఇవి 3 కూడా లెవెల్స్, అంటే ఎక్సెప్షనల్ అంటే ఇంకా ఇంతకన్నా సాక్రిఫైస్ లేదు, అంత గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళకి. తర్వాత దానికన్నా కొంచెం తక్కువ. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈసారి మనకి పద్మ అవార్డ్స్లో పద్మ విభూషణ్లోనేమో 7 మెంబర్స్కి వచ్చింది, పద్మభూషణ్లోనేమో 10 మెంబర్స్కి, పద్మశ్రీలోనేమో 1 or 2 మెంబర్స్కి వచ్చింది. సో అవన్నీ అంటే ఎవరెవరికి ఏ కేటగిరీ నుంచి వచ్చినాయి, ట్రిక్స్ తోటి ఎట్లా వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇందులో మనకి పద్మ అవార్డ్స్లో 29 మెంబర్స్కి ఉమెన్కి వచ్చింది. 29 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు, అండ్ 10 మెంబర్స్ ఎన్ఆర్ఐ ఫారినర్స్ ఉన్నారు, అండ్ 16 మెంబర్స్ ఏమో పోస్ట్మస్ అవార్డీస్. పోస్ట్మస్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే అవార్డ్స్. అండ్ ఒకరేమో ట్రాన్స్జెండర్ ఉన్నారు. సో టోటల్ ఈ టోటల్ అవార్డులో 29 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 10 మెంబర్స్ ఏమో ఫారినర్స్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, 16 ఏమో చనిపోయిన తర్వాత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఒకరేమో ట్రాన్స్జెండర్ ఉన్నారు. సో అవార్డ్స్ ఏంటి, ఫస్ట్ పద్మ విభూషణ్ చూద్దాం, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. సో అట్లాగే ట్రిక్స్ తోటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏంటి పద్మ విభూషణ్. పద్మ విభూషణ్లో 7 మెంబర్స్కి వచ్చింది. వాళ్ళు ఎవరెవరో ఫస్ట్ చూద్దాము, దాని తర్వాత నేను ట్రిక్ చెప్తాను. షింజో అబే, ఈయన ఎవరు అని అంటే జపాన్ ప్రైమ్ మినిస్టర్. ఈయనకి పద్మ విభూషణ్ వచ్చింది. సో ఫారినర్స్, పద్మ విభూషణ్లో 2 ఫారినర్స్కి వచ్చింది, ఒకరు షింజో అబే అండ్ ఇంకొకరేమో నరేందర్ సింగ్ ఖపాని. ఈయన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ నుంచి, యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రీ నుంచి మనకి పద్మవిభూషణ్ ఇచ్చారు. సో ఫారినర్స్కి పద్మవిభూషణ్లో ఫారినర్స్కి ఎవరికి వచ్చింది, ఇద్దరికి, షింజో అబేకి అండ్ నరేందర్ సింగ్ ఖపానికి. అండ్ తర్వాత మనందరికీ తెలుసు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఈయనకి పోస్ట్ మాస్లో అవార్డు ఇచ్చారు పద్మవిభూషణ్, అంటే చనిపోయిన తర్వాత ఈ పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. సో ఈయన కేటగిరీ వచ్చేసి ఆర్ట్, మనందరికీ తెలుసు మూవీస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆర్ట్. సో ఈయనకి తమిళనాడు స్టేట్ నుంచి ఇచ్చారు. అండ్ తర్వాత థర్డ్ పర్సన్ ఈజ్ డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డే. డాక్టర్ బెల్లే మోనప్ప హెగ్డే ఈయనకి మెడిసిన్ కేటగిరీ నుంచి ఇచ్చారు. హీఈస్ బిలాంగింగ్ టు కర్ణాటక స్టేట్. అండ్ తర్వాత నరేందర్ సింగ్ కపాని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ఇచ్చారు, యుఎస్ స్టేట్కి సంబంధించిన అతను. అండ్ తర్వాత ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి మౌలానా వహీదుద్దీన్ ఖాన్. ఈయన స్పిరిచువల్ కేటగిరీ నుంచి ఇచ్చారు ఈయనకి. హీఈస్ బిలాంగింగ్ టు ఢిల్లీ. అండ్ తర్వాత బీబీ లాల్, ఈయన వచ్చేసి ఆర్కియాలజీ కేటగిరీ నుంచి ఈయనకి అవార్డు రావడం జరిగింది. హీఈస్ బిలాంగింగ్ టు ఢిల్లీ. అండ్ తర్వాత సెవెంత్ పర్సన్ అండ్ లాస్ట్ పర్సన్ ఈజ్ సుదర్శన్ సాహు. ఈయన కూడా ఆర్ట్ కేటగిరీ నుంచి ఇచ్చారు, ఒరిస్సా స్టేట్కి సంబంధించిన పర్సన్స్. సో వీళ్ళు మనకి పద్మవిభూషణ్ నుంచి వచ్చిన పర్సన్స్, పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చిన పర్సన్స్. సో వీళ్ళందరి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో 2 పర్సన్స్ గాట్ పద్మ విభూషణ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఫారినర్స్కి ఇద్దరికి వచ్చింది. ఎవరు, షింజో అబే జపాన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ నరేందర్ సింగ్ ఖపాని యుఎస్ నుంచి వచ్చింది. సో వీళ్ళిద్దరికీ కూడా ఫారినర్ కేటగిరీ నుంచి వీళ్ళిద్దరికీ ప
పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో సింజో అబే ఎవరు? జపాన్ ప్రైమ్ మినిస్టర్. సో ఈయనకి పబ్లిక్ అఫైర్స్ నుంచి, పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ నుంచి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. అండ్ తర్వాత నరేందర్ సింగ్ కపానీ, ఈయనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ నుంచి వచ్చింది. సో ఫారినర్స్కి పద్మవిభూషణ్లో ఇద్దరికే వచ్చింది. వీళ్ళిద్దరి పేరు మీరు గుర్తుంచుకోండి. సింజో అబే మనకు చాలా మందికి తెలుసు, జపాన్ ప్రైమ్ మినిస్టర్. సో ఈయనకు వచ్చింది పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ నుంచి వచ్చింది. అండ్ తర్వాత నరేందర్ సింగ్ కపానీ, ఈ కపానీ చూడండి, కపానీ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈయన కూడా ఫారినర్ అయి ఉండొచ్చు అని మీరు గుర్తుపెట్టుకోండి. సో నరేందర్ సింగ్ కపానీ, ఈయనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చింది. హీఈస్ బిలాంగింగ్ టు యుఎస్ఏ. సో నెక్స్ట్ ఆర్ట్ కేటగిరీలో ఇద్దరికి వచ్చింది. ఒకరు ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, తమిళనాడు నుంచి వచ్చింది. అండ్ ఇంకొకటి సుదర్శన్ సాహు. సో ఎస్పి బాలు గారు మనందరికీ తెలుసు, ఆయన మూవీస్ సింగరు, మూవీకి సంబంధించిన వారు కాబట్టి ఆర్ట్ కేటగిరీలో వచ్చింది. అండ్ తర్వాత ఇంకొక అతను సుదర్శన్ సాహు. ఈ సుదర్శన్ సాహు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ లాస్ట్ చూడండి, సాహు మనకి సాహు మూవీ ఉంది కదా, ప్రభాస్ మూవీ. సో అలా గుర్తుపెట్టుకోండి, ఎస్వి బాలుకి సాహో, ఈ ఇద్దరికి ఆర్ట్ కేటగిరీ నుంచి మనకి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. అండ్ తర్వాత పద్మవిభూషణ్లో వచ్చిన అవార్డీస్ ఎవరు అని అంటే మౌలానా వహీదుద్దీన్ ఖాన్. ఈజ్ ఎ ముస్లిం. ఈయనకి ఏ కేటగిరీ నుంచి వచ్చింది అంటే స్పిరిచువల్ కేటగిరీ నుంచి వచ్చింది. సో ఈయనని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మౌలానా వహీదుద్దీన్ ఖాన్ అంటే ముస్లిము. మనకి నమాజ్ చేసేటప్పుడు ఈ వహీదుద్దీన్ అనేది కొంచెం స్పిరిచువల్గా ఒక నమాజ్లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ లాగా అనిపిస్తుంది. అంటే ఇక ముస్లిం అంటే స్పిరిచువల్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత పర్సన్ వచ్చేసి డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే. పూజా హెగ్డే కాదు, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, బెల్లె మోనప్ప హెగ్డే. ఈయన ఏ కేటగిరీ నుంచి వచ్చింది పద్మవిభూషణ్ అంటే మెడిసిన్ నుంచి వచ్చింది. సో ఈయనని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ హెగ్డే అంటే ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది, ఇట్స్ లైక్ హెడ్ ఎక్. సో హెడ్ఎక్కి మనం మెడిసిన్ వేసుకుంటాం కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. సో బెల్లె మోనప్ప హెగ్డే, హిస్ కేటగిరీ ఇస్ మెడిసిన్. అండ్ తర్వాత బీబీ లాల్కి వచ్చింది. సో బీబీ లాల్ ఆర్కియాలజీ కేటగిరీ నుంచి ఈయనకు వచ్చింది. సో ఈయన ఎలా గుర్తుపెట్టుకోవాలి? బీబీ లాల్, బీకి ప్రీవియస్ లెటర్ ఏంటి? ఏ, ఆర్కియాలజీ. అలా గుర్తుపెట్టుకోండి. సో ఓకే, మళ్ళీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామని ట్రిక్స్ తోటి పద్మవిభూషణ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో. పద్మవిభూషణ్లో ఇద్దరు ఫారినర్స్కి వచ్చింది, ఒకరు సింజో అబే జపాన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ సెకండ్ వన్ ఇస్ నరేందర్ సింగ్ కపానీ, యుఎస్కి సంబంధించింది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ నుంచి ఈయనకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. అండ్ ఆర్ట్ కేటగిరీలో ఇద్దరికి వచ్చింది, ఒకటి ఎస్బి బాలు గారు, అండ్ తర్వాత సుదర్శన్ సాహు. సాహు అంటే సాహు సినిమా గుర్తుపెట్టుకోండి, మూవీ అంటే ఆర్ట్ కేటగిరీ నుంచి వీళ్ళిద్దరికి వచ్చింది, ఎస్పి బాలు గారికి, సుదర్శన్ సాహు గారికి. అండ్ తర్వాత మౌలానా వహీదుద్దీన్ ఖాన్, వహీదుద్దీన్ ఆ వర్డ్లోనే ఒక స్పిరిచువల్ ఫీలింగ్ ఉంది. సో మౌలానా వహీదుద్దీన్ ఖాన్ అనేది స్పిరిచువల్కి సంబంధించిన కేటగిరీ నుంచి ఈయనకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. అండ్ తర్వాత డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే. హెగ్డే అంటే కొంచెం హెడేక్ అనే ప్రొనౌన్సేషన్ వస్తుంది కాబట్టి, సో ట్రిక్ ఏంటి అని అంటే ఇక్కడ హెడేక్కి మెడిసిన్ వేసుకుంటాం. సో బెల్లె మోనప్ప హెడ్డే ఈజ్ బిలాంగింగ్ టు మెడిసిన్. మీకు ఎగ్జామ్లో డాక్టర్ ఇవ్వరు, డాక్టర్ ఇస్తే ఆటోమేటిక్గా అందరూ మెడిసినే పెడతారు. డాక్టర్ ఇవ్వకుండా బెల్లె మోనప్ప హెగ్డే అని ఇవ్వచ్చు, లేదా బి మోనప్ప హెగ్డే అని ఇవ్వచ్చు. సో లాస్ట్ వర్డ్ మనకు డెఫినెట్గా ఇస్తారు కాబట్టి మనం లాస్ట్ వర్డ్ని కీగా తీసుకున్నాను నేను. హెడ్డే అంటే హెడేక్ ప్రొనౌన్స్ అవుతుంది కొంచెం కాబట్టి మనం అది అట్టికి యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత బీబీ లాల్ బీకి ప్రీవియస్ లెటర్ ఏంటి? ఏ, ఆర్కియాలజీ. సో బీబీ లాల్ అనేవారు ఆర్కియాలజీ కేటగిరీ నుంచి వీళ్ళకి పద్మవిభూషణ్ రావడం జరిగింది. నెక్స్ట్ పద్మభూషణ్ కేటగిరీలో ఎవరెవరికి వచ్చిందో చూద్దాం. సో పద్మభూషణ్లో 10 మెంబర్స్కి ఈ అవార్డు రావడం జరిగింది. సో ఫస్ట్ వాళ్ళు ఎవరో చూద్దాము, దాని తర్వాత ట్రిక్ చూద్దాం. కృష్ణ నయ్యర్, శాంతకుమారి, చిత్ర. సో మనకి ఫుల్ నేమ్ తెలీదు, చిత్ర అంటేనే మనకు బాగా తెలుసు, ఈమె ఒక సింగర్. సో అంటే ఆర్ట్కి సంబంధించిన పర్సన్, కేరళ స్టేట్ ఆమెది. తర్వాత తరుణ్ గొగోయ్ కూడా మనకి బాగా తెలుసు, అస్సాం చీఫ్ మినిస్టర్గా చేసిండు, ఈయన రీసెంట్గా చనిపోయారు. సో ఈయనకి పోస్ట్ మాస్లో ఈ పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఈజ్ బిలాంగింగ్ టు పబ్లిక్ అఫైర్స్, సీఎం కాబట్టి. అండ్ తర్వాత 10th పర్సన్ వచ్చేసి చంద్రశేఖర్ కంబారాకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ నుంచి వచ్చింది. హీఈస్ బిలాంగింగ్ టు కర్ణాటక, కంబారా కర్ణాటక, కేకే.
అండ్ తర్వాత సుమిత్ర మహాజన్ మనకి పబ్లిక్ అఫేర్ కేటగిరీ నుంచి వచ్చింది, ఈమె మధ్యప్రదేశ్, సుమిత్ర మహాజన్. అండ్ తర్వాత నృపేంద్ర మిశ్రా సివిల్ సర్వీస్ కేటగిరీ నుంచి యూపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. అండ్ రామ్విలాస్ పాశ్వాన్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత ఈ పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. సో ఈయన పబ్లిక్ అఫైర్, ఈయన బీహార్కి సీఎంగా చేస్తున్నారు, ఇంకా చాలా చాలా ఇయర్స్ నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఈయన బిలాంగ్స్ టు బీహార్ స్టేట్. అండ్ తర్వాత సో 14th పర్సన్ వచ్చేసి, అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి శ్రీ కేశుభాయ్ పటేల్. ఈయన కూడా చనిపోయిన తర్వాతే ఇవ్వడం జరిగింది, పోస్ట్ మోస్ట్లో ఇచ్చారు. అండ్ పబ్లిక్ అఫేర్స్ కేటగిరీ నుంచి ఇచ్చారు. హీస్ బిలాంగింగ్ టు గుజరాత్. అండ్ శ్రీ కల్బే సాదిక్ గారు కూడా చనిపోయిన తర్వాతే అవార్డు రావడం జరిగింది. ఈయన కూడా స్పిరిచువల్ కేటగిరీ నుంచి వచ్చింది. హీస్ బిలాంగింగ్ టు యూపీ. అండ్ తర్వాత రజనీకాంత్ దేవిదాస్ ట్రఫ్, ఈయన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ నుంచి వచ్చింది. ఈయనకి మహారాష్ట్రకి సంబంధించిన పర్సన్. శ్రీ తర్లోచన్ సింగ్ నెక్స్ట్ పర్సన్ అండ్ లాస్ట్ పర్సన్ ఇన్ పద్మభూషణ్లో తర్లోచన్ సింగ్. ఈయనకి పబ్లిక్ అఫేర్స్ నుంచి ఇచ్చారు, హర్యానా కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. సో ఈ 10 మెంబర్స్కి పద్మభూషణ్లో 10 మెంబర్స్కి వచ్చింది. సో వాళ్ళెవరో మనం చూసినాము. ట్రిక్ తోటి వీళ్ళ నేమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో పద్మభూషణ్లో 10 మెంబర్స్కి వచ్చింది కదా. సో ఫస్ట్ చిత్రా గారు మనందరికీ తెలుసు, సింగర్. సో ఆర్ట్ కేటగిరీ నుంచి ఈయనకు వచ్చింది. సో పబ్లిక్ అఫేర్లో మనకి 5 మెంబర్స్కి వచ్చింది. సో ఈ 5 మెంబర్స్ ఎవరెవరు? తరుణ్ గొగోయ్, రామ్విలాస్ పాశ్వాన్, కేశుభాయ్ పటేల్, సుమిత్రా మహాజన్, తర్లోచన్ సింగ్. సో ఈ 5గురికి ఒక ట్రిక్ నేను చెప్తున్నాను. ఏంటంటే రామ్, తరుణ్, సుమిత్ర అండ్ తారాలకి బాయ్ అంటే అన్నయ్య. సో రామ్ తరుణ్ అనే అతనికి, రామ్ తరుణ్ అనే పర్సన్, సుమిత్ర తారాలకి అన్నయ్య, బాయ్ అంటే అన్నయ్య. సో ఇక్కడ రామ్ అంటే ఎవరు? రామ్ విలాస్ పాశ్వాన్. తరుణ్ అంటే తరుణ్ గొగోయ్. సుమిత్ర అంటే సుమిత్ర మహాజన్. ఇక్కడ తారా అంటే తార్లోచన్ సింగ్. సో బాయ్ అంటే కేశుభాయ్ పటేల్. రామ్, తరుణ్, సుమిత్ర అండ్ తారాలకి బాయ్. ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన ట్రిక్. ఈ ఒక ట్రిక్ గుర్తుంచుకుంటే ఈ 5గురి పేర్లు వచ్చేస్తాయి. రామ్, తరుణ్ అంటే ఈ రామ్ తరుణ్ అనేది ఒకటే పేరు. రామ్, తరుణ్, సుమిత్ర అండ్ తారాలకి బాయ్. ఓకే, నెక్స్ట్ ట్రిక్ ఏంటి? చంద్రశేఖర్ కంబరా గారికి ఏ కేటగిరీ నుంచి వచ్చింది అని అంటే లిటరేచర్ కేటగిరీ నుంచి వచ్చింది. మనకి ఇవే అడుగుతారు ఎగ్జామ్లో, ఒక పర్సన్ నేమ్ ఇచ్చి ఈయనకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది, లేదా ఇందులో పద్మభూషణ్ అవార్డు కాని వాళ్ళు ఎవరు, లేదా పద్మ విభూషణ్ కాని వాళ్ళు ఎవరు, అట్లా అడుగుతారు మనకి. మోస్ట్లీ స్టేట్స్ అనేది చాలా తక్కువగా అడుగుతారు ఈ కేటగిరీస్. మళ్ళీ ఈ పద్మ విభూషణ్ కాని వాళ్ళు ఎవరు అని అడుగుతారు. సో చంద్రశేఖర్ కంబర, ఈయన లిటరేచర్కి సంబంధించిన వారు. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఏంటి అంటే కంబర, మనకి కంబరామాయణం మీకు గుర్తుందో లేదో, కంబరామాయణం అని తమిళనాడుకి సంబంధించింది ఒకటి ఉంటుంది. సో రామ అంటే ఏంటి? అది ఒక గ్రంథం. సో గ్రంథం అంటే ఏంటి? నథింగ్ బట్ లిటరేచరే కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా మీకు ఏదన్నా ఇంకొక మంచి ట్రిక్ తెలిస్తే ఆ ట్రిక్ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ పద్మభూషణ్లో వచ్చిన పర్సన్ ఎవరు అని అంటే నృపేంద్ర మిశ్రా. సో నృపేంద్ర మిశ్రా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? సివిల్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళు. సో దీనికి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే ఎన్ఆర్ఐ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎన్ఆర్ఐ అంటే ఏంటి? నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ కదా. సో ఎన్ఆర్ఐ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇక్కడ ట్రిక్. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ ఎవరు అనంటే కల్బే సాదిక్ కూడా లిటరేచర్కి సంబంధించిన వారు. సో ఈయనలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఈయన ముస్లిం కదా, ముస్లిం లిటరేచర్. మనకు పద్మ విభూషణ్లో కూడా ఒక ముస్లిం వచ్చారు. ఎవరు? మౌలానా వహీదుల్లా ఖాన్. పద్మ విభూషణ్లో మౌలానా వహీదుల్లా ఖాన్కి కూడా, ఆయన కూడా లిటరేచర్కి సంబంధించిన పర్సన్. ఆయన ముస్లిమే. ఈ పద్మభూషణ్లో కూడా ఒక ముస్లిం ఉన్నారు. ఎవరు? కల్బే సాదిక్. పద్మభూషణ్లో ఒక ముస్లిము, పద్మ విభూషణ్లో ఒక ముస్లిం, వాళ్ళిద్దరూ కూడా లిటరేచర్కి సంబంధించిన వాళ్ళని గుర్తుంచుకోండి.
అండ్ ఇంకొక లాస్ట్ ఎవరు అని అంటే రజనీకాంత్ దేవిదాస్ స్ట్రోప్. ఈయన ఏ కేటగిరీ నుంచి ఇచ్చారు అని అంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఇచ్చారు. సో ఇక్కడ మనము రెండు ట్రిక్లు యూజ్ చేయొచ్చు. ఇక్కడ రజనీకాంత్ అని మనకు తెలుసు, ఈయన రీసెంట్గా పాలిటిక్స్ నుంచి తప్పించుకున్నారు. సో ఏం ట్రిక్ యూజ్ చేయొచ్చు, రజనీకాంత్ గారు పాలిటిక్స్ నుంచి తప్పించుకొని ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినారు, ఇండస్ట్రీని స్థాపించారు, అలానే గుర్తుంచుకోవచ్చు. లేదా ఇక్కడ స్ట్రాఫ్ అంటే కొంచెం స్క్రాబ్, స్ట్రాఫ్ అండ్ స్క్రాబ్ కొంచెం ప్రొనౌన్సియేషన్ సిమిలర్గా ఉంది. సో స్క్రాబ్ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి స్క్రాబ్ వస్తుంది. స్క్రాబ్ అంటే ఏంటి, అంత వేస్ట్, అంత ప్రోడక్ట్ తయారైన తర్వాత వచ్చేది స్క్రాబ్ వేస్ట్. సో ఇది మనకి పద్మభూషణ్ నుంచి పద్మభూషణ్ అవార్డీస్, వాళ్ళ ట్రిక్స్ తోటి వాళ్ళ నేమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు చూసినాం, పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్. ఇప్పుడు నెక్స్ట్ పద్మశ్రీ గురించి చూద్దాం. సో మనకి పద్మశ్రీ నుంచి 102 మందికి, 102 మెంబర్స్కి పద్మశ్రీ వచ్చింది. సో మనకి పద్మ విభూషణ్, పద్మభూషణ్ చాలా ఇంపార్టెంట్. పద్మశ్రీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, లైక్ స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ నుంచి పద్మశ్రీలు ఎవరెవరికి వచ్చింది స్పోర్ట్స్కి సంబంధించిన కేటగిరీ నుంచి, అవి ఒకటి చూసుకోండి. రిమైనింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. లేదు మీకు ఇంకా చదువుకునే ఓపిక ఉంది అని అంటే చదువుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఫస్ట్ చూద్దాం ఈ 102 మెంబర్స్కి ఎవరెవరికి వచ్చిందో చూద్దాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరో కూడా నెక్స్ట్ చూద్దాం ఇది చూసిన తర్వాత. సో ఎవరికి వచ్చింది ఫస్ట్, గుల్ఫమ్ అహ్మద్. ఈయనకి ఆర్ట్ కేటగిరీ నుంచి వచ్చింది. పి అనిత స్పోర్ట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ నుంచి వచ్చిన పర్సన్స్ని గుర్తుపెట్టుకోండి. సో పద్మశ్రీ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అంటే అది మ్యాక్సిమం స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళని అడుగుతారు. సో పి అనిత స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్. అండ్ తర్వాత రామస్వామి అన్నవరపు ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు, సుబ్బు అరుముఖం ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు, ప్రకాశ్రావు అస్వాడి ఈయన మన ఏపీకి సంబంధించిన వాళ్ళు. నేను ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి సపరేట్ చెప్తాను. ఈయన లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధ కేటగిరీలో వచ్చింది. భూరిభాయ్ ఆర్ట్కి సంబంధించి ఆర్ట్ కేటగిరీలో, రాధేశ్యామ్ బర్లే ఆర్ట్కి, ధర్మనారాయణ్ వర్మ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి, లక్ష్మిని బౌరు సోషల్ వర్క్ నుంచి, బిరెన్ కుమార్ బసక్ ఆర్ట్ నుంచి, రజనీ బెట్టర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నుంచి, పీటర్ బ్రోక్ ఆర్ట్ నుంచి, సంగూమి బౌల్చుక సోషల్ వర్క్ నుంచి, గోపీరామ్ బార్గేయన్ బురా బకట్ ఆర్ట్ నుంచి, బిజోయ్ చక్రవర్తి పబ్లిక్ అఫైర్ నుంచి, సుజిత్ చట్టోపాధ్యాయ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి, జగదీష్ చౌదరి ఈయన పోస్ట్ మోషన్ చనిపోయిన తర్వాత చనిపోయారు ఆయన సోషల్ వర్క్ కేటగిరీ నుంచి, అండ్ సుల్రిన్ చాన్జోర్ సోషల్ వర్క్ నుంచి, మౌమాదాస్ స్పోర్ట్స్ గుర్తుంచుకోండి, శ్రీకాంత్ దత్తర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి, నారాయణ దేవ్నాథ్ ఆర్ట్ నుంచి, చుట్నీదేవి సోషల్ వర్క్ నుంచి, దులారీదేవి ఆర్ట్ నుంచి, రాధేదేవి ఆర్ట్ నుంచి, శాంతిదేవి సోషల్ వర్క్ కేటగిరీ నుంచి, వయాన్ దివియా ఆర్ట్ నుంచి, దడుధన్ గదావి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి, పరశురామ్ ఆత్మారామ్ ఆర్ట్ కేటగిరీ నుంచి, జై భగవాన్ గోయల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి, జగదీష్ చంద్ర హార్డర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి, అన్షు జంసేపా స్పోర్ట్స్ నుంచి గుర్తుంచుకోండి, పుర్ణమాయి జాని ఆర్ట్ నుంచి, మంజమ్మ జగతి ఆర్ట్ నుంచి. సో ఇట్లా చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి ఇది చదవండి మీరు. సో మనకి స్పోర్ట్స్ ఇంపార్టెంట్, మిగతా ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు. 90% పద్మశ్రీ నుంచి అడుగుతున్నారు అని అంటే అది స్పోర్ట్స్కి రిలేటెడ్ పర్సన్ గురించి అడుగుతారు. సో ఇది 102 మెంబర్స్ ఆఫ్ పద్మశ్రీ అవార్డ్స్. ఇందులో మనము ఇంపార్టెంట్ పర్సన్స్ చూద్దాం. ఓకే, పద్మశ్రీ నుంచి ఇంపార్టెంట్ పర్సన్, 102 మెంబర్స్ని మనం గుర్తుంచుకోలేం కదా. సో ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. సో కేవై వెంకటేష్ కర్ణాటక నుంచి, కే కర్ణాటక అలా గుర్తుంచుకోండి. వీరేందర్ సింగ్ హర్యానా నుంచి మనకు తెలుసు. సుధా హరినారాయణ్ సింగ్, హరినారాయణ్ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఇద్దరు హిందూ దేవుళ్ళు ఉన్నారు. యూపీలో మనకి యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ అయోధ్య బిల్డ్ చేస్తున్నారు, అంటే ఇక్కడ హరినారాయణ అంటే ఇద్దరు హిందూ దేవుళ్ళు ఉన్నారు. సో యూపీలో అయోధ్య బిల్డ్ చేస్తున్నారు, హిందూ గాడ్కి సంబంధించిన వారు కాబట్టి అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మాధవన్ నంబయ్యర్, సో కేరళ, ఈ మనకు నేమ్లోనే తెలిసిపోతుంది హీఈస్ బిలాంగింగ్ టు కేరళ అని. అండ్ తర్వాత పి అనిత తమిళనాడుకు సంబంధించిన స్పోర్ట్ పర్సన్. అండ్ మౌమా దాస్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్. అండ్ లాస్ట్ పర్సన్ ఈజ్ అన్షు
అన్షు జంసేన్పా అరుణాచల్ ప్రదేశ్ నుంచి. సో పద్మశ్రీలో ఇంతమంది స్పోర్ట్స్కి, ఇంతమందికి సెవెన్ మెంబర్స్కి స్పోర్ట్స్ కేటగిరీ నుంచి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ తర్వాత మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎంతమందికి వచ్చిందో నెక్స్ట్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ట్ అండ్ లిటరేచర్ నుంచి ఇద్దరు ముగ్గురికి వచ్చింది. సో ఇందులో ముగ్గురు ఎవరు అని అంటే నిదుమూలు సుమతి, అన్నవరపు రామస్వామి. సో వీళ్ళిద్దరికీ కూడా కర్ణాటక వయలిన్ కేటగిరీ అంటే ఆర్ట్ కేటగిరీ నుంచి వీళ్ళిద్దరికీ వచ్చింది. వీరు కర్ణాటక వయలిన్లో ఫేమస్. అండ్ తర్వాత ఈయన అశ్వాడి ప్రకాశ్రావు గారు, ఆశావాది ప్రకాశ్రావు గారు ఈజ్ అ రైటర్. సో ఈయనకి లిటరేచర్ కేటగిరీ నుంచి వచ్చింది. అండ్ తెలంగాణ స్టేట్ నుంచి ఒక పర్సన్కి వచ్చింది, ఆయన కనకరాజు. ఈయన ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించిన పర్సన్. ఆదిలాబాద్ డిస్టిక్లో గోండు ట్రైబ్స్ యొక్క గుస్సాడి డ్యాన్స్లో డ్యాన్స్ మాస్టర్ ఈయన. సో ఈయనకి ఆ గుస్సాడి డ్యాన్స్ కేటగిరీ నుంచి ఈయనకి పద్మశ్రీ రావడం జరిగింది. సో వీళ్ళకి కూడా పద్మశ్రీ వచ్చింది, ఈయన కూడా పద్మశ్రీ వచ్చింది. సో ఇవి మనకి పద్మభూషణ్, పద్మశ్రీ అండ్ మన ఏపీ నుంచి ఎంతమందికి వచ్చింది, తెలంగాణ నుంచి ఎంతమందికి వచ్చింది. సో ట్రిక్స్ తోటి ఎట్లా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో మనము చదువుతాము అది ఎగ్జామ్లో ఉన్న టెన్షన్స్కి మర్చిపోతాం, కానీ ఇలా ట్రిక్స్ తోటి మనం గుర్తుంచుకుంటే తొందరగా గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.